ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఐదవ గురువారము నీవు నా నిబంధనమును మీరి నా ఆజ్ఞలను జవదాటితివి కనుక నేను ఈ రాజ్యమును నీ ఆధీనము నుండి తొలగించెదను నా సేవకుడు దావీదును చూచి ఒక్క గోత్రము మాత్రము నీ కుమారుని వశమున ఉంతును మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదమూడవ వచనం వరకు మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదమూడవ వచనం వరకు సొలోమోను వృద్ధుడు అగునప్పటికీ భార్యలు అతడు అన్యజాతుల వారి దైవములను ఆరాధించినట్లు చేసిరి అతడు తన తండ్రి దావీదు వలె హృదయముతో యావేను ఆరాధింపలేదు ఆ రాజు సిదోనీయులు కొలుచు అశార్థే దేవతను అమ్మోనీయులు కొలుచు అన్యదైవము మిల్కోమును పూజించెను అతడు ప్రభువునకు ద్రోహము చేసెను తన తండ్రి దావీదు వలె ప్రభువును పూర్ణ హృదయముతో ఆరాధింపడయ్యను మోవాబీలు కొలుచు అన్యదైవము కెమోషను ఆరాధించుటకై ఎరుసలేమునకు తూర్పు వైపుననున్న కొండపై ఒక పూజామందిరమును నిర్మించెను ఆ రీతిగానే అమ్మోనీయులు కొలుచు అన్యదైవము మేలేకును పూజించుటకై ఆరాధనా మందిరమును నిర్మించెను అతడు తాను పెండ్లి ఆడిన అన్యజాతి స్త్రీలు బలిలు అర్పించుకొనుటకు సాంబ్రాణి పొగవేయుటకు వారి దైవములకు పూజా మందిరములు నిర్మించెను రెండుసార్లు ప్రత్యక్షమైన యావేను ఇజ్రాయేలు ప్రభువును సొలోమోను విడనాడెను కనుక యావే అతనిపై కోపించెను అన్యదైవములను ఆరాధింప నిషేధించిన యావే మాట వినలేదు యావే అతనితో నీవు నా నిబంధమును వీరి నా ఆజ్ఞలను జవదాటితివి కనుక నే నీ రాజ్యమును నీ ఆధీనము నుండి తొలగించి నీ సేవకునికి ఇచ్చివేసెదను అయినను నీ తండ్రి దావీదు పై గల అభిమానముచే నీ కాలమున కాదుగాని నీ కుమారుని పరిపాలనా కాలమున ఈ కార్యమును జరిగింతును కానీ ఈ రాజ్యమంతటిని నీ కుమారుని ఆధీనము నుండి తొలగింపను నా సేవకుడు దావీదును చూచి నేను ఎన్నుకొనిన ఈ ఎరుసలేము పట్టణమును చూచి ఒక్క గోత్రమును మాత్రము నీ కుమారుని వశమున ఉంచెదను అని చెప్పెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు జ్ఞప్తి ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు సిదోను ప్రాంతములకు వెళ్ళెను ఆయన ఒక గృహమును ప్రవేశించి అచ్చట ఎవరికి తెలియకుండా ఉండగోరెను కాని అది సాధ్యపడలేదు అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై బడెను దయ్యమ పట్టిన తన కుమార్తెను స్వస్థపరప ప్రార్థించెను ఆమె గ్రీసు దేశ్యురాలు సిరో పెనిషియాలో పుట్టినది అందుకు యేసు బిడ్డలు మొదట తృప్తి తృప్తిచెందవలయెను బిడ్డల రొట్టెను తీసి కుక్కపిల్లలకు వేయుట తగదు అని పలికెను అప్పుడు ఆమె అది నిజమే స్వామి కాని బిడ్డలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్కపిల్లలను గదా అని బదులు పలికెను అందుకు ఆయన నీ కుమార్తెకు స్వస్థత పొందినది ఇక నీవు వెళ్ళిరమ్ము అని చెప్పెను అంతట ఆమె ఇంటికి వెళ్ళి దయ్యము వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరిండియుండుట చూచెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక